వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎక్కడో పుట్టింది, ఎన్నో వంపులు తిరిగింది, ఎందరికో దాహం తీర్చింది, మరెందరికో కడుపు నింపింది. భద్రాచలం రాముని పాదాలు తాకి ఆ పరవశం, ఉత్సాహం, భక్తి, ఉద్వేగంలో పాపి కొండల మధ్య నుండి ఉరికెత్తుతూ మెలికల వడి వేగం సురుల వయ్యారాలు, చిరుగాలులకెగిసే ముంగురుల్లా చిరుకిరటాలు, ఆ వడి సడి సుడి భయం భక్తి భీభత్సం, అంతలోనే నిదానం. చేతులు బార చాపినట్టు రాజమండ్రి దగ్గరకొచ్చేసరికి సోదరి శబరితో కలిసి విశాలంగా విస్తరించి రెండు జిల్లాలను తాకుతూ సాగరుడితో మమేకమవ్వటానికి సమాయత్తమవుతుంది. ధవళేశ్వరం దగ్గర అమ్మను అడ్డుకొని అన్నం పెట్టమంటే భూములని బంగారం చేసి మాగాణిలో మమతలు పండించి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. అడ్డుకున్న దొరగారి మీద కొంచెం కూడా అలకలేదు. తాగునీరిచ్చింది, సాగునీరునిచ్చింది, మత్స్యకారులకు అండగా నిలిచింది, పుష్కరాలకి పర్వదినాలకి ఒళ్ళు తడిపి పుణ్యం ప్రసాదిస్తుంది, తలను తాకి ఆశీర్వదిస్తుంది, గలగల పారుతూ కవుల కళానికి బలాన్నిచ్చింది, వెన్నెల గోదారి వెండిలా మెరిసి పిండారబోసినట్టు కన్నుల పండుగ చేస్తుంది, సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తన ఉగ్రరూపం చూపిస్తుంది, పొంగి పొర్లుతుంది, వరద వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మంచి ఒండ్రు మట్టి ప్రసాదమిచ్చి వెళుతుంది. తెరచాప నావలు, పల్లెకారుల పడవలు, ప్రయాణికుల మరపడవలతో గోదారమ్మ ఒంటి మీద పసిబిడ్డల్లా పాకుతూనే ఉంటారు. అనుకోని ప్రమాదాలు, మానవ తప్పిదాలకు అందరికంటే ఎక్కువ దుఃఖించేది తల్లి గోదారమ్మ. అందుకే మృతదేహాలను ఏదో ఒక ఒడ్డుకు చేర్చి నిట్టూరుస్తుంది. గోదారి అందాలు ఎందరో చిత్రీకరించారు, వర్ణించారు, అయినా గోదావరి సౌందర్యం అంతులేనిది, వర్ణించటానికి భాష చాలనిది. గోదావరి పరివాహక నివాసుల తోబుట్టువు, ఆడపడుచు, ప్రతిదినము గోదావరి గుండె చప్పుడు విననిదే నిద్రపోరు పరివాహకులు. ఏటిగట్టు, యువతల కాలువగట్టు, మత్తిలో ఊళ్ళు, కాలువల్లో రవాణా పడవలు, కాలువ దాటటానికి దోనెలు, చుట్టూ చిలకాకు పచ్చ చీర కట్టిన భూదేవి, గోదావరి ఒడ్డిన లంకలు రైతులకు ఫలసాయం, గోదారమ్మ తరాలను యుగాలను దాటుకొని నిత్య యవ్వనిగా నిరంతరం ప్రవహించే నదీమ తల్లి, సర్వదా శతధ సహస్రధ మానవ జన్మ ఎత్తిన వారు గోదారమ్మ తల్లికి కృతజ్ఞులై ఉండాలి. గోదారమ్మకు వందనం, ఆగ్రహం వద్దు, అనుగ్రహం ప్రసాదించు తల్లి.